ఆశ్చర్యకరమైన వార్తలు మన మంచిని చూసి జీర్ణించుకోలేక జనవరి 1వ తారీఖు నుంచి మనం పెన్షన్ డబ్బులు కూడా మనం పెంచుతా ఉన్నాము అని వార్తను అసలు జీర్ణించుకోలేక దాని మీద కూడా అబాండాలు వేయాలి అని చెప్పి తపన తాపత్రయంతో ఈ రోజు ఆ పెన్షన్ల మీద కూడా కట్టుకథలు ఈ రోజు రాస్తా ఉన్నారు పెన్షన్లకు సంబంధించి ఈ రోజు నోటీసులు కొంతమందికి పోయాయి తప్పేముంది ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రతి పథకానికి సంబంధించి ఒక ఆడిట్ జరగాలి మన ప్రభుత్వం ఉద్దేశం ఏంది అర్హులే ఒక్కరు కూడా మిస్ కాకూడదు అనర్హత ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఇవ్వకూడదు రాకూడదు ఇది మన ప్రభుత్వ ఉద్దేశం సో 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా కూడా ఎక్కడెక్కడైతే డౌట్లు ఉంటాయో ఎక్కడెక్కడైతే డేటా అనలిటిక్స్ లో వీళ్ళంతా కూడా ఏదైతే కొన్ని కొన్ని విషయాలు కనుగొంటారో ఆ కనుగొన్న దాని ప్రకారం వాళ్ళు నోటీసులు ఇస్తారు కానీ ఆ నోటీసులకు రిప్లై కూడా తీసుకుంటారు ఆ రిప్లై కూడా తీసుకున్న తర్వాత వాళ్ళని రీవెరిఫై చేసి రీవెరిఫై చేసిన తర్వాతనే ఏదైనా చర్య తీసుకుంటారే తప్ప అలా రీవెరిఫై చేయకుండా చర్య తీసుకునే అవకాశము పరిస్థితి కూడా ఎప్పుడూ లేదు సో ఆ మాదిరిగా నోటీసులు ఇచ్చిన దానికే పెన్షన్లందరినీ తీసేస్తున్నారు పెన్షన్లన్నీ తీసేస్తున్నారు అని చెప్పి తప్పుడు ప్రచారాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఒకసారి గమనించినట్లయితే ఈ పెన్షన్లకు సంబంధించిన విషయాలే ఒకసారి గమనించినట్లయితే ఈరోజు ఈ పెన్షన్లకు సంబంధించి గతానికి ఇప్పటికి తేడా ఒకసారి గమనించినట్లయితే గతంలో పెన్షన్లు 39 లక్షల మందికి ఇచ్చేవారు ఈ రోజు పెన్షన్లు 62 లక్షల 70 వేల మందికి ఈ రోజు పెన్షన్లు మన ప్రభుత్వంలో ఇస్తా ఉన్నాం గతంలో పెన్షన్లు 1000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఈ రోజు పెన్షన్ డబ్బులు అక్షరాల 2750 రూపాయలకు ఈ రోజు పెంచుతా ఉన్నాం అంటే పెన్షన్ల సంఖ్య 39 నుంచి 62 లక్షలకు 62 లక్షల 70 వేలకు పోయింది అని అంటే దాని అర్థం 60% గ్రోత్ సిమిలర్లీ 1000 రూపాయలు 2750 కు పోయిందనంటే 175% పెరుగుదల గతంలో నెలకు పెన్షన్ బిల్లు గవర్నమెంట్ కు నెలకు 400 కోట్లు అవుతా ఉంటే ఈ రోజు పెన్షన్ల బిల్లు గవర్నమెంట్ కు 1770 కోట్ల రూపాయలు ఈ రోజు నెలకు అవుతా ఉంది మరి ఇంతగా పెరిగిన పరిస్థితుల్లో ఇంత మంచి కార్యక్రమం జరుగుతా ఉంది అని చెప్పి తెలిసినప్పుడు అదే పనిగా లబ్ధిదారులు ఏ ఒక్కరు కూడా మిగిలిపోకూడదు అని చెప్పి ఆరాటపడి వాళ్ళను కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టిచి రీవెరిఫై చేసి మళ్ళీ వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నప్పుడు మరి ఎవరైనా కూడా ఇలాంటి ప్రభుత్వంలో ఏ పేదవాడికైనా ఎక్కడైనా నష్టం జరుగుతుందా అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుండెల మీద ఆలోచన చేసుకుని చేతులు వేసుకుని ఆలోచన చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇదే విధంగా ఇక్కడ ప్రతి కలెక్టర్ గారికి చెప్తా ఉన్నా ప్రతి కలెక్టర్కు చెప్తా ఉన్నా మనది మానవత్వం ఉన్న ప్రభుత్వం మన మనసులు పేదవాడికి దగ్గరగా ఉండే మనసులు ఏ ఒక్కరికైనా కూడా అర్హత ఉండి రాని పరిస్థితి ఏ ఒక్కరికి ఉండకూడదు అర్హత ఉండి కటింగ్ కాబడ్డ పరిస్థితి అసలే ఉండకూడదు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇంకా బెనిఫిషరీస్కే ఇవ్వండి బీదవాడికే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా ఇవ్వండి ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఏ పేదవాడు కూడా నాకు అర్హత ఉండి నాకు ఈ ప్రభుత్వంలో మంచి జరగలేదు అన్న మాట ఏ ఒక్క కలెక్టర్ కూడా అనిపించుకునే కార్యక్రమం చేయొద్దండి అని చెప్పి ప్రతి కలెక్టర్కు కూడా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే మనం యుద్ధం ఇవాళ చేస్తా ఉన్నది ఒక పార్టీతో కాదు యుద్ధం చేస్తా ఉండేది ఒక విషపు వ్యవస్థతో యుద్ధం చేస్తా ఉన్నాం ఈరోజు మనం ఏ మంచి చేసినా కూడా దాన్ని వక్రీకరించి దాన్ని నెగిటివ్గా చూపించాలి అని తపన పడే ఒక ఈనాడుతోనూ ఒక ఆంధ్రజ్యోతితోనూ ఒక TV5తోనూ ఇలాంటి ఒక విషపు వ్యవస్థతో ఈరోజు యుద్ధం మనం చేస్తా ఉన్నామనేది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి అయినా కూడా పర్వాలేదు మంచి చేసే వాళ్ళకి ఎప్పటికీ కూడా దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి ఇలాంటి విషపు రాతలు విషపు చేష్టలు విషపు వక్రీకరణలు చేసే వాళ్ళందరికీ కూడా దేవుడే మొటిక్కా వేస్తాడు కానీ మనమైతే ప్రతిదీ పాజిటివ్గా తీసుకుందాం వాళ్ళు చేసే ఏ ఆరోపణ అయినా కూడా
మనం పాజిటివ్ గా తీసుకుందాం. దాంట్లో నిజం ఉందనంటే మనం కరెక్ట్ చేసుకుందాం. నిజం లేకపోతే ఖచ్చితంగా బయటికి వచ్చి ఖచ్చితంగా వాళ్ళను తిట్టే కార్యక్రమం కూడా ప్రతి కలెక్టర్ కూడా చేయమని చెప్పి కూడా నేను ప్రతి కలెక్టర్ కు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే అలా తిట్టకపోతే అది రాంగ్ మెసేజ్ కూడా పోతుంది. వాళ్ళు చెప్పేది నిజమేమో అని చెప్పి అనిపిచ్చే ఒక చిన్న సందేహం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి కలెక్టర్ కూడా అది కూడా గుర్తుపెట్టుకోండి. తిట్టేటప్పుడు ఖచ్చితంగా మంది తప్పు లేకపోతే ఖచ్చితంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గట్టిగా తిట్టండి. సో దట్ వాళ్ళు చేసిన తప్పు వాళ్లకు ఎత్తి చూపించినట్టు అవుతుంది. కానీ మన తప్పు ఎక్కడైనా ఉంది అని అంటే దాన్ని సరిదిద్దుకుందాం. తప్పు కూడా లేదు. మనం ప్రజా పాలకులం. ప్రజా ప్రజల్లో మనం పాలకులము అని అంటే దాని అర్థం ప్రజా సేవకులమే. మన డెఫినేషన్ లో పాలన అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సేవ అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి కలెక్టర్ కూడా గుర్తుపెట్టుకోమని కూడా చెబుతూ నిన్న కలెక్టర్లతో ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ పెట్టారు. నేను ఎప్పుడూ చెప్తుంటాను ఒక ఫేక్ ముఖ్యమంత్రి నోరు విప్పితే అబద్ధం తప్ప ఒక్కటంటే ఒక్కటి వాస్తవం ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతవరకు ఎవరూ లేనట్టుగా ఈయన ఇప్పుడే ఆకాశంలో దిగి ముఖ్యమంత్రి అయినట్టుగా ఈయన సంక్షేమ పథకాలు పెట్టినట్టుగా మన చెవిలో పువ్వులు పెట్టి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అనే పదం ఈ దేశంలో పుట్టిందంటే అది తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు. అంతవరకు సంక్షేమం అనే పదం దేశంలో లేదు. పెన్షన్ 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 అని పిచ్చెక్కి మాట్లాడుతున్నాం. పెన్షన్ పెట్టింది ఎవరు? ఎన్టీ రామారావు గారు 30 రూపాయలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ ప్రారంభించారు. దానిని చంద్రబాబు నాయుడు గారు 40 రూపాయలు పెంచి 75 రూపాయలు చేశాడు. వాస్తవాలు ఇవి. నీ ప్రభుత్వ హయాంలో రికార్డులు ఉంటాయి. 75 రూపాయలు చంద్రబాబు నాయుడు చేస్తే నీ తండ్రి దివంగత రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు చేశాడు. ఆ 200 రూపాయల్ని చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 నుంచి 1000 రూపాయలు చేశాడు. 1000 నుంచి 2000 చేశాడు. ఈరోజు 2000ది అధికారంలో వచ్చినటువంటి మొదటి సంతకం 3000 రూపాయలు పెన్షన్కి పెడతామన్నటువంటి పెద్ద మనిషివి 250 రేపు 1వ తారీఖు ఇంకొక 250 ఇస్తే నువ్వు పెంచినటువంటి పెన్షన్ 750 రూపాయలు, నీ తండ్రి పెంచినటువంటి పెన్షన్ 750 రూపాయలు నీది, మీ తండ్రి 125 రూపాయలు, మొత్తం కలిస్తే 875 రూపాయలు మీరు పెంచారు. ఈ 2750 రూపాయల్లో 875 రూపాయలు మీరు పెంచితే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పెన్షన్దారులకి 1875 రూపాయలు పెంచారు. ఇది ఇది వాస్తవం. ఇది మాట్లాడితే అబద్ధం. నిన్న అంటాడు ఎంత అబద్ధం అంటే కలెక్టర్లకి నేను జగన్మోహన్ రెడ్డి చెప్పింది చెయ్యండి కానీ పాత్రికేయులకు ప్రతిపక్షాలకు కాదు. ఫస్ట్ కలెక్టర్లందరూ పాత్రికేయులు మీటింగ్ పెట్టి ఈ అబద్ధాలు కోరు జగన్మోహన్ రెడ్డి మీకు తిట్టమని చెప్పి నేను కోరుతున్నాను. ఎన్ని అబద్ధాలు? ప్రెస్ మీట్ పెట్టండి కలెక్టర్లారా. అబద్ధాలు 2000 రూపాయలు చంద్రబాబు నాయుడు చేస్తే నేను చేశానంటాడు. చంద్రబాబు నాయుడు అంట 34 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చాడట. ఎంత అబద్ధాలు! నీ దగ్గర రికార్డు ఉంది. చంద్రబాబు నాయుడు పదవి పోయేసరికి 54 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చాం. నువ్వు తీసేశావు. ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇచ్చాం, ట్రాన్స్జెండర్స్కి పెన్షన్లు ఇచ్చాం, ఫిషర్మెన్కి 50 సంవత్సరాలకు పెన్షన్లు ఇచ్చాం, ఎస్టీస్కి 50 సంవత్సరాలకు పెన్షన్లు ఇచ్చాం. ఇంత అబద్ధాలు కోరు. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నాడు. అందుకే కలెక్టర్లారా, జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేయండి. ఇమీడియట్గా ఈవేళే పాత్రికేయులు సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు కోరని చెప్పండి. నేను చెప్పింది తప్పైతే నా మీద విమర్శించండి. చంద్రబాబు నాయుడు 2000 రూపాయలు చేశారు. మీరందరూ ఈ రాష్ట్రంలో అధికారులుగా ఉన్నారు కదా. ఇందులో కొంతమంది ఆ రోజు కలెక్టర్గా ఉన్నారు కదా, ఈరోజు సెక్రటరీగా ఉన్నారు కదా. ఇంత అడ్డగోలుగా అబద్ధం ఆడుతుంటే జగన్మోహన్ రెడ్డికి తిట్టండి.
మేము 54 లక్షలు ఇదే రికార్డు ఉంది మాట్లాడితే సంక్షేమం అంటావు. నేను ఈరోజు ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేసిన సంక్షేమం మీద డిస్కస్ చేద్దాం రా, వేదిక నిర్ణయించు. ఛాలెంజ్ చేస్తున్నాను, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంక్షేమం బాగా జరిగిందా? నీ మాయ మాటలు, నీ పిచ్చి, నీ ప్రకటనలకే పరిమితమైనటువంటి సంక్షేమం మీద డిస్కస్ చేద్దాం. ఛాలెంజ్ చేస్తున్నాను, ఎక్కడ వేదిక నిర్ణయించు, నేనే వస్తాను. నువ్వు రా, ఇద్దరం మాట్లాడదాం. నీ హయాంలో ఏం సంక్షేమం ఈ రాష్ట్రానికి అందింది, మా హయాంలో ఏం రాష్ట్రానికి సంక్షేమం అందిందో ఫిగర్స్తో సహా చెప్దామని చెప్పి తెలియజేస్తూ, అయ్యా అన్ని జిల్లాల కలెక్టర్కి తెలుగుదేశం పార్టీ తరపున నేను కోరుతున్నాను, ఇమీడియట్గా ప్రెస్ మీట్లు పెట్టండి, పెట్టి ముందు ఈ అబద్ధాలు కోరు, అవాస్తవాలు చెప్పినటువంటి ఫేక్ ముఖ్యమంత్రి మీద మీరు ప్రెస్ మీట్ పెట్టి తిడితే కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి ఒక సార్థకత ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.